మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఫిజికల్ డైరెక్టర్ ప్రతాప్ సింగ్ రాథోడ్ సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో కరాటే శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 14 సంవత్సరాల లోపు విద్యార్థులందరికీ కరాటే శిక్షణను ఇస్తామని తెలిపారు. ఆ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 14 పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని, వివిధ పాఠశాలల్లో వివిధ క్రీడలపై సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ యాదగిరి విద్యార్థులు పాల్గొన్నారు. సమ్మర్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది కలెక్టర్ గారి సూచనల మేరకు. అయితే ఉదయం 6 నుంచి 8 వరకు, సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఆయా స్థానిక పరిస్థితులను బట్టి పీడీ కేటాయించిన సమయాన్ని బట్టి ఉదయమా సాయంత్రమా డిసైడ్ చేసుకోవాలి. ఇక క్రీడాంశం కూడా అక్కడ ఉన్నటువంటి పీడీ ఏ అంశంలో అయితే నిర్వహించాలని గైడ్లైన్స్ వచ్చినాయో ఆ అంశం పైన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు ప్రతాప్ సింగ్, జడ్పిహెచ్ఎస్ వెల్దుర్తి పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నేను. మరి ఈ పాఠశాలకు నేను 2015లో రావడం జరిగింది. అప్పటి నుంచి కరాటేలో కానీ వేరే గేమ్స్లో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరి నా దగ్గర నేర్చుకున్నటువంటి విద్యార్థులు నేషనల్ ఇంటర్నేషనల్లో మా గేమ్స్లో పాల్గొంటా ఉన్నారు, టోర్నమెంట్లో పాల్గొంటా ఉన్నారు. మరి ఈ సంవత్సరం 2023 కానీ మరి మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారము మరి మన పాఠశాలకు కరాటే ఎంపిక చేసి కరాటే గేమ్ను మరి సమ్మర్ క్యాంపులో నిర్వహించి మరి మండలంలో వెల్దుర్తి మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు